ఇంట్లో ఉండగా వచ్చారు తలుపు తట్టి సోదాలన్నారు తర్వాత అరెస్ట్ అన్నారు అసలు నా అరెస్ట్ చట్ట విరుద్ధం ఇది అన్యాయం అక్రమం ఇప్పుడు ఈడి అదుపులో ఉన్న ఎమ్మెల్సీ కవిత చేస్తున్న గగ్గోలిది మా చెల్లిని ఎలా అధికారంతో అరెస్ట్ చేస్తారు ఏ అధికారంతో అరెస్ట్ చేస్తారు అంటూ ఊగిపోయిన కేటీఆర్ మరి ఆమె అరెస్ట్ నిజంగా అక్రమమేనా గతంలో ఎవరి అరెస్టులు కూడా ఇలా జరగలేదా ఇంతకంటే దారుణాలు బిఆర్ఎస్ హయాంలో కాలేదా అప్పుడు అక్రమ అరెస్టులు కాలేదా మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తోంది మనదాకొస్తే కాని నొప్పి ఏంటో తెలియదా ఇది మా ప్రశ్నలు కాదు ప్రస్తుతం జనంలో ఉన్న టాక్ ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ టీం నేరుగా కవిత ఇంటికి చేరడం గంటల పాటు సుదీర్ఘంగా విచారించడం ఆ తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం అన్ని చకచక జరిగిపోయాయి కవిత అలా కారెక్కగానే బిఆర్ఎస్ రాజకీయం షురూ అయింది కవిత అరెస్ట్ అన్యాయం అక్రమమని గొంతెత్తారు గులాబీ నేతలు ఈ రోజు ధర్నాలు కూడా చేశారు అటు కవిత కూడా తన అరెస్ట్ అన్యాయం అక్రమం అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం 2018 డిసెంబర్ 4న అప్పటి సీఎం అప్పటి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అప్పటి సీఎం కేసీఆర్ కోస్గి పర్యటనను అడ్డుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు ఆ కారణంతో ఆయన అరెస్ట్ చేశారు ఆయన ఏ స్కామ్ చేయలేదు ఎవరిపై దాడి కూడా చేయలేదు కానీ బిఆర్ఎస్ ఈసీని ఆశ్రయించడం ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఇక్కడి వరకు అంత బానే ఉంది కానీ పోలీసులు చేసిన అత్యుత్సాహమే ఇక్కడ టాపిక్ ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చారు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చే టైం కూడా ఇవ్వలేదు ఏకంగా బెడ్రూమ్ డోర్ బద్దలు కొట్టారు ఆయనను అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకెళ్లారు తానేమైనా టెర్రరిస్టా అని ప్రశ్నించినా కూడా పట్టించుకోలేదు ఆడవాళ్లున్నారన్నా కూడా వినిపించుకోలేదు పోనీ అదుపులోకి తీసుకున్నాకైనా పోలీస్ స్టేషన్కు నేరుగా తీసుకెళ్లారా అంటే అదీ లేదు కార్లలోనే తిప్పారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా నానా ఇబ్బందులు పెట్టారు చివరికి జైల్లో పెట్టారు మరి ఇది అమానవీయం కాదా ఇది నిరంకుశ పాలన కాదా ఆనాడు మీరు చేసిన విషయాలు మర్చిపోయి ఇప్పుడు అయ్యో అన్యాయం అక్రమం అంటే ఎలా ఒక రేవంత్ రెడ్డి ఇష్యూనే కాదు అప్పటి టీ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ అరెస్ట్ విషయంలోనూ ఇదే సీన్ జరిగింది 10th పేపర్ లీక్ పై మాట్లాడిన బండి సంజయ్ ను కరీంనగర్ లో అర్ధరాత్రి అరెస్ట్ చేశారు హిందీ పేపర్ లీక్ చేసిన వ్యక్తి బండి సంజయ్ కు సన్నిహితుడు అన్న ఆరోపణలతో రంగంలోకి దిగారు పోలీసులు అప్పుడు ఆయనకు కనీసం వారెంట్ కూడా చూపించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అర్ధరాత్రి ఆయనను బలవంతంగా ఎత్తుకొచ్చిన పోలీసులు ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు కార్లలోనే తిప్పారు చివరికి కోర్టు ముందు హాజరుపరిచారు ఉద్యమ సమయంలో జేఎస్సీ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ ను కూడా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ సర్కార్ ఆ సమయంలో కూడా చాలా అమానవీయంగా ప్రవర్తించారు పోలీసులు 2017లోనే జరిగింది ఈ ఘటన అప్పుడు కూడా ఏ ఒక్కరూ మాట్లాడలేదు అటు రేవంత్ ఇటు బండి సంజయ్ ఇలా ఎవరి అరెస్ట్ సమయంలో అయినా కాకీలు పాటించే పద్ధతి ఇదే అసలు కాకీల పద్ధతి ఇలాగే పాటించారా అప్పుడు ఎవరి డైరెక్షన్లో అరెస్టులు జరిగాయో ప్రజలకు తెలీదా మరి అప్పుడు ఇంత కర్కశంగా వ్యవహరించి ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటే ఎలా పోనీ కవిత అరెస్టు విషయంలో ఈడీ ఏమైనా హద్దు మీరిందా పద్ధతిగా ఇంటికొచ్చారు సెర్చ్ వారెంట్ ఇచ్చి సోదాలు చేశారు నోటీసులు ఇచ్చే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అరెస్ట్ వారెంట్ చూపించి అదుపులోకి తీసుకున్నారు విస్తార ఫ్లైట్లో టికెట్ బుక్ చేశారు ఇంటి వద్ద నుండి ఎయిర్పోర్ట్ వరకు రూట్ క్లియర్ చేశారు ఏసీ కార్లలో మహిళా అధికారుల సమక్షంలో క్షేమంగా తీసుకెళ్లారు కోర్టు ముందు హాజరుపరిచారు ఇందులో అమానవీయంగా ప్రవర్తించింది లేదు పోనీ అరెస్ట్ అక్రమమా అంటే అదీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి ఎందుకంటే పక్క ఆధారాలున్నాయని సిబిఐ ఈడీ చెబుతోంది ఎప్పుడో చేయాల్సిందే ఎన్నికల ముందు వరకు ఆగారు అంటూ నేతలు విమర్శిస్తున్నారు ఇక ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు అటు బీజేపీ బీఆర్ఎస్ చూస్తున్నాయన్న విమర్శలు మొదలయ్యాయి అవినీతిపై యుద్ధం అన్న యాంగిల్లో బీజేపీ కక్షపూరిత రాజకీయం అన్న యాంగిల్లో బీఆర్ఎస్ ఇలా అరెస్ట్ అంశాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకునే పనిలో ఉన్నారు మరి ఇంత జరుగుతుంటే అరెస్ట్ అన్యాయం అక్రమం అనేది నిజంగా నిజమా రాబోయే ఎన్నికల్లో సింపతి సాధించే ఎత్తుగడన అన్న అనుమానాలు మొదలయ్యాయి తెలంగాణ ప్రజల్లో